Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. पादाय कृष्ण प्रीष्टाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त बृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे श्री प्रभुपाद की जय। श्रीमद्भागवतम दशम स्कंदम सारांशम देवादिदेवुडु श्रीकृष्ण भगवानुडु अने ग्रंथम नुंडि रेंडव अध्यायम देवकी गर्भस्थुडैन श्रीकृष्णुनि देवतलु स्तुतिंचुट चदुवुतुन्नानु दयचेसि अंदरू వినగలరు। हरे कृष्ण। కంసుడు యదుభోజాందక వంశముల వారి రాజ్యములను ఆక్రమించుకొనటే కాకుండా ఇతర రాక్షస రాజులైన ప్రలంబ బక చాణూర తృణావర్త అఖాసుర ముష్టిక అరిష్ట ద్వివిద కేశి దేనుకులతోనూ పూతనతోనూ ఒప్పందములను చేసుకొనెను। ఆ సమయములో జరాసంధుడు మగధ రాజ్యమును ప్రస్తుత బీహార్ రాష్ట్రం రాజుగా ఉండెను। తన రాజనీతి చతురతతో జరాసంధుని రక్షణలో ఆనాటి కాలంలో కంసుడు అత్యంత శక్తివంతమైన రాజ్యము ఏర్పాటు చేసుకొనెను। తాను గొప్ప బలవంతుడయ్యేందుకు బాణాసుర భౌమాసురుల వంటి ఇతర రాజులతో సంబంధములు ఏర్పరచుకొనెను। తదుపరి అతడు శ్రీకృష్ణుడు అవతరించుచున్న యదువంశం పట్ల మిక్కిలి ద్వేషభావంతో ప్రవర్తించసాగెను। కంసుని చేత బాధితులైన యదుభోజాంతక వంశరాజులు కురు పాంచాల కేకయ శాల్వ విదర్భ నిషద విదేహ కోశలాది వివిధ రాజ్యములో తలదాచుకొనిరి। కంసుడు యదుభోజాందక రాజ్యముల సమైక్యమును భగ్నం చేసెను। ఆనాడు భారతవర్షం అనే విస్తృత విశాల భూభాగంలో అతడు తన స్థితిని దృఢపరచుకొనెను। కంసుడు వరుసగా దేవకీ వసుదేవుల ఆరుగురు పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు అతన్ని అట్టి పాపకృత్యములను మానమని ప్రార్థించిరి। అయినను వారందరూ కంసునికి ఆరాధకులుగా మారిరి। దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు శ్రీకృష్ణుని స్వాంశరూపమైన అనంతుడు ఆమె గర్భమున అవతరించెను। దేవకికి అమితానందము దుఃఖము కూడా కలిగెను। విష్ణువు తన గర్భములో ఉన్నాడని తెలిసి ఆవిడ సంతోషించెను। కానీ శిశువు పుట్టగానే కంసుడు వదించినని దుఃఖించెను। ఆ సమయంలో కంసుని దౌర్జన్యముల వల్ల భయగ్రస్తులైన యాదవులపై దయతో దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు తన స్వరూప శక్తి అయిన యోగమాయను భూమిపై అవతరింపమని ఆదేశించెను। శ్రీకృష్ణుడు విశ్వమంతటికీ ప్రభు అయినను యదువంశనకు ప్రత్యేకించి ప్రభువు। యోగమాయ దేవాదిదేవుని ప్రధాన స్వరూప శక్తి। దేవాదిదేవుడు అనేక శక్తులను కలిగి ఉండునని వేదములలో చెప్పబడినది। పరాశ శక్తిర్విధమైన శూయతే ఆ వివిధ శక్తులు అంతరంగముగాను బహిరంగంగాను పనిచేయుచున్నవి। ఈ శక్తులన్నిటికీ యోగమాయ ప్రధాన అధికారిణి। నిరంతరము అందమైన గోవులతో అలంకరించబడి కలకలలాడు బృందావనంలోని వజ్రభూమిలో జన్మింపుమని శ్రీకృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించెను। వసుదేవుని భార్యల్లో ఒకరైన రోహిణి కంసునికి భయపడి యశోద నందమహారాజుల ప్రాసాదములలో నివసించుచుండెను। రోహిణి మాత్రమే కాకుండా కంసుని దుష్కర్త్వములను భీతిల్లిన పలువురు యదువంశీయులు దేశమంతటను చెల్లాచెదిరే నివసించసాగిరి। వారిలో కొందరు కొండ గుహలలో కూడా తలదాచుకొనిరి। దేవాదిదేవుడు యోగమాయతో ఈ విధముగా పలికెను। దేవకీ వసుదేవులు కంసుని నిర్బంధములో ఉన్నారు। ప్రస్తుతం నా స్వాంశరూపమైన శేషుడు దేవకీదేవి గర్భములో ఉన్నాడు। నీవు శేషుని దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భమునకు మార్చినట్లుగా ఏర్పాటు చేయము। ఈ ఏర్పాట్ల అనంతరము
నేను నా సంపూర్ణ శక్తులతో దేవకీ దేవి గర్భంలో ప్రవేశింతును. తదనంతరము దేవకీ వసుదేవుల పుత్రుడిగా అవతరింతును. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మింపవలను. నీవు నా సోదరిగా జన్మింతు. మరియు నీవు భౌతికమైన కోరికలను వెంటనే నెరవేర్చట వలన ప్రపంచంలో గల ప్రజలెల్లరూ అన్ని రకాల అమూల్యమైన బహుమతులతోనూ ధూపదీప పుష్పఫల నైవేద్యములతోనూ నిన్ను పూజింతురు. భౌతిక పరిపూర్ణత్వము కొరకు ప్రజలు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అని పేర్లు గల నీ వివిధ విస్తరణ రూపంలో నిన్ను పూజింతురు. పరమశక్తిమంతుడుగా శ్రీకృష్ణుడును పరమశక్తి అయిన యోగమాయ కలిసి సోదరీ సోదరులుగా అవతరించిరి. శక్తిమంతునికి శక్తిని స్పష్టముగా భేదం లేకున్నను శక్తి ఎప్పుడునూ శక్తిమంతునికి పరతంత్రమైనట్టిదే. భౌతికవాదులు శక్తిని ఆరాధింతురు. ఆధ్యాత్మికవాదులు శక్తిమంతుని ఆధారింతురు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో దుర్గా పరమశక్తి. నిజానికి వైదిక సంస్కృతిని పాటించేవారు శక్తిమంతిని మరియు శక్తిని ఆరాధింతురు. విష్ణు ఆలయములు, దేవీ ఆలయములు లక్షల కొలదీ కలవు. కొన్నిసార్లు వారిరువురును ఏకకాలంలోనే ఆరాధించబడుతుంటారు. శక్తిని, దుర్గను లేక శ్రీకృష్ణుని, బహిరంగ శక్తిని ఆరాధించేవారు అన్ని రకాల భౌతిక విజయములను అత్యంత సులభంగా సాధించవచ్చును. కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగోరువారు కృష్ణ చైతన్యంలో శక్తిమంతిని ఆరాధించవలను. దేవకీదేవి గర్భములో గల తన స్వాంశరూపమైన అనంతశేషుడు బలవంతముగా రోహిణీ గర్భమును ఆకర్షించబడి చేత సంకర్షుడని విఖ్యాతుడు గుణముని సకల ఆధ్యాత్మిక శక్తులకును నిదానమగట వలన బలుడు అని దాని చేత అత్యున్నతమైన జీవితానందమును పొందగలుగటను రమణ అని పిలువబడ్డని శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపెను. కాబట్టి స్వాంశ స్వరూపమైన శేషుడు అవతరించినప్పుడు సంకర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరించబడును. ఉపనిషత్తులలో నాయామాత్మ బలహీనైన లభ్యః అని చెప్పబడినది. ఎవరునూ బలరాముని అనుగ్రహం లేకుండా ఏ విధముగా ఆత్మసాక్షాత్ సాత్కారంను పొందజాలన దీని భావము. బల అనగా శారీరక బలము కాదు. శారీరక బలముతో ఎవ్వరూ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వమును సాధించలేరు. బలరాముడు లేక సంకర్షణుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక బలము కావలను. సకల గ్రహములను వాని వాని విభిన్న స్థానములలో భరించేవాడు శేషుడు. ఈ భరణశక్తియే భౌతికంగా గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడుచున్నది. కానీ నిజానికి ఇది సంకర్షణ శక్తియే. బలరాముడు లేక సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తి లేక ఆది గురువు. కనుక బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభు ఆది గురువు. ఆధ్యాత్మికాచార్యు ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చు దేవాదిదేవుడిగా బలరామునకు ప్రతినిధి. అంతేకాకుండా ఆధ్యాత్మికాచార్యుడు కృష్ణానుగ్రహ స్వరూపమని శ్రీ చైతన్య చరితామృతంలో ధృవీకరించబడినది. ఈ విధముగా దేవాదిదేవుని చేత ఆదేశించబడిన యోగమాయ ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన ఆజ్ఞానుసారము భౌతిక ప్రపంచములో అవతరించను. సర్వశక్తిమంతుడైన దేవాదిదేవుని సర్వశక్తి మంతురాలైన యోగమాయ శేషుని దేవకీ గర్భం నుండి రోహిణీ గర్భమును మార్చినప్పుడు దేవకీ మరియు రోహిణి యోగమాయ ప్రభావములో ఉండిరి. యోగమాయను యోగనిద్ర అని కూడా పిలుచుందురు. ఇట్లు జరిగినప్పుడు దేవకీ 7వ గర్భము విచ్ఛిన్నమైనదని ప్రజలు భావించిరి. ఈ విధముగా బలరాముడు దేవకీ పుత్రుడైనను రోహిణీ పుత్రునిగా జన్మించేలా ఆవిడ గర్భమునకు మార్చబడను. ఈ ఏర్పాటు జరిగిన పిదప శుద్ధ భక్తులను రక్షించుటకు సర్వదా సంసిద్ధంగా ఉండు దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు సృష్టికంతటికిని ప్రభువుగా తన సంపూర్ణ శక్తులతో వసుదేవుని హృదయంలోకి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు మొట్టమొదట వసుదేవుని పవిత్ర హృదయంలో నెలకొని తదుపరి దేవకీ హృదయంలోకి పంపబడినని మనము ఈ సందర్భంలో గ్రహించవలను. ఆయన దేవకీ గర్భమున వసుదేవుని వీర్యం ద్వారా ప్రవేశించలేదు. దేవాదిదేవుడు తన అనూహ్యము శక్తి చేత ఏ విధముగానూ అవతరించగలడు. ఆయనకు సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాశయంలో వీర్యనిక్షేపణము కారణము చేత జన్మించని అవసరం లేదు. దేవాదిదేవుని తన హృదయంలో నిలుపుకొనిన వసుదేవుడు సామాన్య జనులు భరించలేనంత ఉజ్వలముగా ప్రకాశిస్తున్న సూర్యుని వలె తోచెను. వసుదేవుని నిష్కల్షమైన హృదయంలో నెలకొనిన భగవాను స్వరూపము శ్రీకృష్ణుని మూలస్వరూపము కన్నను భిన్నము కాదు.
శ్రీకృష్ణుని స్వరూపము ఎక్కడైనను ముఖ్యముగా హృదయములో గోచరముగుటను ధామము అంటారు. ధామము అనేది శ్రీకృష్ణుని రూపమునే కాకుండా ఆయన నామమును గుణములను సాధన సంపత్తులను కూడా సూచించును. అవన్నీ ఆయనతో పాటే ఏకకాలమున ప్రకటమగును. ఈ విధముగా దేవాదిదేవుని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయము నుండి దేవకీదేవి హృదయమునకు పంపబడెను. అస్తమిస్తున్న సూర్యుని కిరణములు తూర్పున ఉదయిస్తున్న పుణ్యమచంద్రునికి సంక్రమించినట్లు తోచెను. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు సామాన్య జీవిని పరిస్థితులకు అతీతుడుగా వసుదేవుని శరీరము నుండి దేవకీదేవి శరీరములోకి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వాంశతారముగు నారాయణుడు, నృసింహుడు, వరాహుడు ఉన్నగ అవతారములు కూడా ఆయనలోనే ఉండనని వారు భౌతిక ప్రపంచ పరిస్థితులకు ఆధీనులు కారని గ్రహించవలను. ఈ విధముగా దేవాదిదేవుడు అద్వితీయుడు. సకల సృష్టికారకుడైన దేవాదిదేవునికి ధామము అయ్యను. దేవకీదేవి పరమసత్యమును అవాస్తమైనను కంసుని భవనములో ఉండుడి చేత నివురుగప్పిన నిప్పు వలె నిరుపయోగమైన విద్య వలె కనిపించను. కుండలో కానీ కుప్పెలో కానీ ఉన్న నిప్పు కాంతికిరణమును అంతగా ప్రసరించజాలదు. ఆ విధంగానే సాధారణంగా జనులకు ఉపయోగపడకుండా దురుపయోగమైన జ్ఞానమును అంతగా హర్షించము. కనుక దేవకి కంసుని అంతఃపురంలోని చెరసాల గోడల మధ్య ఉన్నందున భగవానుని తన గర్భమునందు ధరించటం వలన కలిగిన ఆవిడ దివ్య సౌందర్యమును ఎవరనూ గుర్తించలేకపోయిరి. కానీ కంసుడు తన సోదరి అయిన దేవకి దివ్య సౌందర్యమును గుర్తించను. వెంటనే అతడు దేవాదిదేవుడు ఆవిడ గర్భములో ఉన్నాడని నిర్ణయమునకు వచ్చను. ఆవిడ అంతకు పూర్వమైపడును అంతటి అద్భుత సౌందర్యంతో కనిపించలేదు. దేవకి గర్భంలో అత్యద్భుతమైనదేదో కలదని అతడు స్పష్టంగా గ్రహించెను. ఈ విధంగా కంసుడు కలత చెందను. దేవాదిదేవుడు భవిష్యత్తులో తనను సంహరించుట కొరకై అతడు ఇప్పుడు దిగివచ్చనని నిశ్చయించుకునెను. కంసుడు ఇట్లు భావించసాగను. దేవకిని ఏమి చేయవలను? ఆవిడ గర్భంలో విష్ణువు లేక శ్రీకృష్ణుడు ఖచ్చితంగా కలడు. శ్రీకృష్ణుడు దేవతల కార్యము నిర్వర్తించుటకు ఖచ్చితంగా వచ్చి ఉండను. నేను ఆమెను వెంటనే వధించినను. ఆయన కర్తవ్యం విఫలము కాదు. విష్ణువు ఉద్దేశ్యములను ఎవరినూ నిష్ఫలము చేయజలారని కంసుడు స్పష్టంగా ఎరుగును. భగవత్ నియమములను తప్పించుకోలేమని వివేకము కలవారెనను గ్రహించగలరు. రాక్షసులెన్ని ఆటంకములను కలిగించినను దేవాదిదేవుని ఉద్దేశ్యము నెరవేరి తీరును. కంసుడు ఇంకనే ఇట్లు భావించను. ఈ క్షణంలో నేను దేవకిని వధించినచో విష్ణువు తన పరమ సంకల్పమును తీవ్రతరము చేయును. ఇప్పుడే దేవకిని వధించుట అత్యంత ఘోరమైనటి పని. ఎంతటి అసంబద్ధ పరిస్థితుల్లోనూ ఎవడనూ తన పేరు ప్రఖ్యాతులను నాశనం చేసుకొనడు. నేనిప్పుడు దేవకిని వధించినచో నా కీర్తి కళంకితమగును. దేవకి స్త్రీ మరియు నా ఆధీనంలో కల్లు, అందులోనూ గర్భిణి. ఆమెను చంపినచో నా కీర్తి, నా పుణ్యకర్మఫలములు, నా ఆయుష్ వెంటనే క్షీణించును. ఆయన ఇంకను ఇట్లు భావించను. గొప్ప క్రూరుడైనటి వ్యక్తి జీవించినను అతడు మృతునితో సమానుడే. క్రూరుడైనటి వ్యక్తిని ఎవ్వరూ జీవితకాలంలో ప్రేమించరు. మరణించిన పిదప శపింతురు. అతడు దేహమే తానను దేహాత్మబుద్ధి కలవాడగుడి చేత గాఢాంధకారమైనటి నరకములో త్రోయబడను. కంసుడు దేవకిని వధించుడి చేత కలిగే సాధక బాధకములన్నింటినీ గూర్చి ఈ రకంగా ఆలోచించను. కంసుడు చివరికి దేవకిని వెంటనే వధించరాదని ఖచ్చితంగా సంభవించబో భవిష్యత్తు కొరకు వేచి ఉండవలని నిశ్చయించుకునను. అయినను అతని మనస్సు దేవాదిదేవుని పట్ల వైరంతో నిండిపోయాను. అతడు అంతకు పూర్వము దేవకీదేవి జన్మించిన ఇతర శిశువులను వధించినట్లే ఆ శిశువును కూడా వధించుటకు నిర్ణయించి ఆ శిశువు జననము కొరకై ఓపికతో నిరీక్షించసాగాను. ఈ విధముగా దేవాదిదేవుని పట్ల ద్వేష సముద్రంలో మురిగిన కంసుడు కూర్చుని ఉన్నప్పుడును, నడుచున్నప్పుడును, నిద్రించినప్పుడును, భుజించినప్పుడును, పనిచేయుచున్నప్పుడును సర్వావ్యవస్థల్లోనూ శ్రీకృష్ణుని గూర్చియే, విష్ణుని గూర్చియే చింతించసాగాను. అతని మనసు దేవాదిదేవుని పైననే విశేషంగా లీనమైనందున అతడు పరోక్షంగా శ్రీకృష్ణుని, విష్ణువునే తన చుట్టూ చూడగలుగుతుండెను. అతని మనస్సు విష్ణు చింతనలో నిమగ్నమైనప్పటికీ దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుని శత్రువుగా భావించడం చేత అతడు భక్తుడిగా పరిగణించబడలేదు. మహాభక్తిని మనస్థితి నిరంతరము శ్రీకృష్ణులను లీనమగుటయే భక్తుడు దేవాదిదేవుని గురించి అనుకూలంగా స్మరించవలను. అంతేకాని ప్రతికూలంగా కాదు. శ్రీకృష్ణునికి అనుకూలంగా చింతించుట కృష్ణ చైతన్యము, ప్రతికూలంగా చింతించుట కృష్ణ చైతన్యము కాదు.
ఆ సమయములో బ్రహ్మదేవుడు పరమశివుడు నారదాది మహర్షులను పెక్కుమంది దేవతలను అదృశ్యంగా కంసుని భవనములో ప్రకటితమైరి. వారు భక్తులకు ప్రీతికరములు. వారి కోరికలను తీర్చినట్టు ప్రత్యేక స్థుతులతో దేవాదిదేవుని స్తుతించసాగిరి. వారి స్థుతుల్లోని తొలివాక్యములలో దేవాదిదేవుడు తన ప్రతీక్షకు కట్టుబడినని వారు అతన్ని అభినందించిరి. భగవద్గీత 4.8లో చెప్పబడినట్లు దుష్ట శిక్షణకును శిష్ట రక్షణకును శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించును. అదే అతని ప్రతీక్ష. ఈ ప్రతీక్ష నిర్వహణ కొరకై భగవానుడు దేవకీదేవి గర్భమున ప్రవేశించినని దేవతలు గ్రహించిరి. భగవానుడు తన కర్తవ్యమును నెరవేర్చుటకును భూమిపై అవతరిస్తున్నాడని దేవతలు సంతోషపడిరి. దేవతలు ఆయనను సత్యం పరం లేదా పరమసత్యంగా వర్ణించి స్తుతించిరి. ప్రతి ఒక్కరూ సత్యమును అన్వేషించుదురు. అది జీవితంలో తాత్విక మార్గము. శ్రీకృష్ణుడు పరమసత్యమని దేవతలు తెలుపుతున్నారు. పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి పరమసత్యమును సాధించును. శ్రీకృష్ణుడే పరమసత్యము. ఎందుకనగా అలౌకిక సత్యమునకు విరుద్ధంగా త్రిలోకములలోనూ ఆయన ఎల్లప్పుడూ సత్యము భూత వర్తమాన భవిష్యత్తు కాలములుగా విభజించబడినది. శ్రీకృష్ణుడు సర్వదా అనగా భూత వర్తమాన భవిష్యత్తుల్లో సత్యము. భౌతిక ప్రపంచంలో కాలపురుషుడు భూత వర్తమాన భవిష్యత్తుల క్రమములో ప్రతి వస్తువును నియంత్రించున్నాడు. శ్రీకృష్ణుడు సృష్టికి పూర్వము కలడు. సృష్టి జరిగిన పిదప సృష్టి అంతటా ఆశ్రయించి ఉన్నాడు. సృష్టి లయము చెందిన తరువాత శ్రీకృష్ణుడు నిలిచి ఉండును. కనుక సర్వావ్యవస్థలను ఆయననే పరమసత్యము. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనాను సత్యం ఉన్నచో అది పరమసత్యమగు శ్రీకృష్ణు నుండియే ప్రకటమగును. భౌతిక ప్రపంచంలో ఏదైనా సంపద ఉన్నచో దానికి కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనాను కీర్తి నొందినచో ఆ కీర్తికి కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో బలం ఏదైనా ఉన్నదో ఆ బలమును కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో వివేకము విద్య ఉన్నచో ఆ వివేకమునకు విద్యకు కారణము శ్రీకృష్ణుడే. కనుక శ్రీకృష్ణుడే లౌకిక సత్యముల అన్నిటికీ మూలము. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతములతో ఈ భౌతిక ప్రపంచము రూపొందించబడినది. ఈ 5 భూతములను శ్రీకృష్ణుని నుండి వెలువడినవే. మూల పంచభూతములు వ్యక్తమైన భౌతిక ప్రపంచమునకు కారణమని భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంగీకరించరు. కానీ ఈ పంచభూతములు స్థూల సూక్ష్మ రూపములలో శ్రీకృష్ణుని చేతనే సృష్టించబడుచున్నవి. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ శ్రీకృష్ణుని తటస్థ శక్తి చేత సృష్టించబడుతున్నారు. ఈ సృష్టి సమస్తము శ్రీకృష్ణుని ఉన్నత మరియు నూన్య శక్తుల సమ్మేళనమని భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపబడినది. జీవులు ఆయన ఉన్నత శక్తి మరియు నిర్జీవమైన భౌతిక పదార్థములు ఆయన న్యూన శక్తి అవ్యక్త స్థితి. ప్రతి వస్తువు శ్రీకృష్ణునిలోనే ఉండును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని భౌతిక సృష్టిని పరిశీలించి దేవతలు సగర్వముగా అతన్ని స్తుతించసాగరి. ఈ భౌతిక సృష్టి ఎట్టిది? ఇది ఒక వృక్షము వంటిది. వృక్షము భూమిపై ఉండును. ఆ విధముగానే భౌతిక ప్రపంచం అను వృక్షము భౌతిక ప్రకృతి అను పీఠముకై కలదు. ఈ భౌతిక ప్రపంచమును వృక్షముతో పోల్చుదురు. ఎందుకనగా వృక్షము కాలక్రమములో చివరకు నరికివేయబడును. వృక్షము అనగా చివరకు నరికివేయబడి వస్తువు అని అర్థము. కనుక భౌతిక ప్రపంచమని వృక్షము పరమసత్యముగా అంగీకరించబడదు. భౌతిక సృష్టిపై కాల ప్రభావం పడును. కానీ శ్రీకృష్ణుని దేహము శాశ్వతము, కాల ప్రభావమునకు అతీతము. ఆయన ఈ భౌతిక ప్రపంచమునకు పూర్వము కలడు. భౌతిక సృష్టి కొనసాగుతున్నప్పుడు ఆయన కలడు. ఈ భౌతిక సృష్టి లయము చెందిన పిదప కూడా ఆయన శాశ్వతుడు. కనుక శ్రీకృష్ణుడే పరమసత్యముగా అంగీకరించవలెను. భౌతిక ప్రపంచ వృక్షము భౌతిక ప్రకృతి పీఠంపై కలదను ఉదాహరణను కఠోపనిషత్తు కూడా తెలుపుతున్నది. ఈ వృక్షమునకు సుఖదుఃఖములను 2 ఫలములున్నవి. దేహము అనే వృక్షంపై నివసించేవారు 2 పక్షుల వంటి వారు. ఒక పక్షి సర్వాంతర్యామైన శ్రీకృష్ణుడు పరమాత్మగా పిలువబడును. 2వది జీవుడు. జీవుడు భౌతిక ప్రపంచ ఫలములను భుజిస్తున్నాడు. అతడు ఒకప్పుడు సుఖము అను ఫలములను భుజిస్తున్నాడు, మరొకడు దుఃఖము అను ఫలములను కూడా భుజించును. కానీ 2వ పక్షి స్వయం సంతృప్తము. కనుక సుఖదుఖములనే ఫలమును భుజించుటలో ఆసక్తి కనపరచదు. వృక్షము అనే శరీరంలో నివసించు ఒక పక్షి పండ్లను భుజించునని, 2వది ఊరక సాక్షిగా చూచుచుండని కఠోపనిషత్తు తెలుపుచున్నది. ఈ చెట్టువేళ్ళు 3 వైపులా వ్యాపించి ఉన్నవి. అనగా ఈ చెట్టువేళ్ళు భౌతిక సంబంధములైన
సత్వ రజస్తమస్తులను త్రిగుణములు చిట్టువేలు విస్తరించినట్లే భౌతిక స్వభావమైన సత్వ రజస్తమో గుణములచే సంబంధము చేత వ్యక్తి తన భౌతిక జీవిత పరిధిని పొడిగించుకును. పండ్ల రుచులు ధర్మార్థ కామమోక్షములని నాలుగు రకములు. జీవులు సత్వ రజస్తమో గుణముల యొక్క విభిన్న కలయికల చేత భిన్న భిన్నమైన ధర్మార్థ కామమోక్షములను చవిచూస్తున్నారు. నిజానికి భౌతికమైన కార్యములన్నీ తమో గుణము చేతనే జరుగును, కానీ త్రిగుణములు కలవు కనుక కొన్నిసార్లు సత్వ రజోగుణములు తమో గుణమును కప్పివేయను. భౌతిక ఫలముల రుచి పంచేంద్రియాల ద్వారా గ్రహించబడును. మనము జ్ఞానమును సంపాదించు పంచేంద్రియములు శోకము, భ్రమ, అంగవైకల్య, జర, మరణ, ఆకలి దప్పులు అని ఆరు దుఃఖములకు లోబడి ఉండను. ఈ భౌతిక దేహము చర్మము, కండ, రక్తము, మాంసము, ఎముకలు, కొవ్వు అనే ఏడు అంశములతో కప్పబడినది. ఈ వృక్షమునకు శాఖలు ఎనిమిది. అవి పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ దేహముల్లో నవద్వారములు కలవు. రెండు కన్నులు, రెండు నాసికాపటములు, రెండు చెవులు, ఒక నోరు, వాయుస్థానములు. ఈ దేహములో ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమానాదులు అను 10 అంతర్వాయువులు సంచరిస్తున్నవి. ఈ చెట్టుపై నివసిస్తున్న రెండు పక్షులను పైన వివరించినట్లు జీవుడు మరియు సర్వాంతర్యమైన పరమాత్మ. భౌతిక ప్రపంచమునకు మూలకారణము దేవాదిదేవుడని ఇక్కడ వర్ణించబడినది. దేవాదిదేవుడు తనను విస్తరింపజేసుకొని భౌతిక ప్రపంచపు త్రిగుణములపై ఆధిపత్యం వహించును. విష్ణువు సత్వగుణమును, బ్రహ్మ రజోగుణమును, పరమశివుడు తమోగుణమును నిర్వహిస్తుంటారు. బ్రహ్మ రజోగుణముతో ఈ భౌతిక ప్రపంచము సృష్టించును. విష్ణువు సత్వగుణముతో ఈ ప్రపంచమును పాలించును. పరమశివుడు తమోగుణముతో దీనిని సంహరించును. చివరికి ఈ సృష్టి సర్పము దేవాదిదేవునిలోకి లయము చెందును. ఆయనే సృష్టి స్థితి లయములకు కారణము. ఈ సృష్టి నశించినప్పుడు దేవాదిదేవుని శక్తిగా అవ్యక్త రూపముతో భగవానుని లయము చెందును. ప్రస్తుతము దేవాదేవుడికి శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచ పాలన కొరకై భూలోకమున అవతరించుతున్నాడు. నిజానికి పరమకారణము ఒక్కటే. ఆయనను భౌతిక ప్రపంచ త్రిగుణముల చేత భ్రమకు గురైన అజ్ఞానులు భౌతిక ప్రపంచ సృష్టికి వివిధ కారణములు గలవని భావింతురు. కానీ వివేకవంతులు శ్రీకృష్ణుడు ఒక్కడే కారణమని గ్రహింతురు అని దేవతలు స్తుతించిరి. ఈశ్వరః పరమః కృష్ణః సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో తెలుపబడినట్లు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణము. సృష్టిని చేయు అధికారమును పొందిన దేవాదిదేవుని ప్రతినిధి బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుని విస్తరణైన విష్ణువు స్థితికారకుడు, పరమశివుడు లయకారకుడు. దేవతలు ఇంకనూ ఇట్లు ప్రార్థించరి. ప్రభు, నీ శాశ్వత రూపమును తెలుసుకుంట ఎంతో కష్టము. ప్రజలు సాధారణంగా నీ వాస్తవ స్వరూపమును తెలుసుకోలేకపోతున్నారు. కనుక నీ శాశ్వతమైన ఆది రూపమును వారికి ప్రదర్శించుట కొరకై నీవు స్వయముగా భూలోకములో అవతరిస్తున్నావు. ప్రజలు నీ వివిధ రకాల అవతారములు ఏదో రకంగా తెలుసుకోగలుగుతున్నారు. కానీ మానవ రూపంలో తమలో ఒకడుగా ద్విభుజములో సంచరించే శ్రీకృష్ణుని శాశ్వత దివ్య స్వరూపమును తెలుసుకోలేక దిగ్భ్రాంతికి గురవుతున్నారు. భగవానుడైన నీ శాశ్వత స్వరూపము భక్తులకు నిరంతర దివ్యానందమును వృద్ధి చేయును. కానీ భక్తులు కాని వారికి ఈ స్వరూపం మిక్కిలి ప్రమాదభరితమైనది. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు సాధువులకు మాత్రమే సంతోషము కలిగించును, పరిత్రాణాయ సాధూనాం అని తెలుపబడినది. కానీ ఇది రాక్షసులకు ఎంతో ప్రమాదమును కలిగించును. రాక్షసులను సంహరించుటకు శ్రీకృష్ణుడు అవతరించును. కనుక ఆయన ఏకకాలమున భక్తులకు ఆనందకారుడుగాను రాక్షసులకు భయంకరుడుగాను ఉండును. ఓ కమలాక్ష, శుద్ధ సత్వమును నీవు మూలస్థానము. ఎందరో మహర్షులు కేవలము నీ పాదపద్మములచే ధ్యానించి లేక నీ సమాధితో నీ స్మరణలో మునిగి భౌతిక ప్రకృతి సృష్టించిన అజ్ఞానమును, మహాసముద్రమును సులభముగా గోష్పాదమంతా చిన్నదిగా మార్చివేసిరి. ధ్యాన లక్ష్యమేమనగా దేవాదిదేవుని పాదకమలములను ధ్యానించుట. భగవానుని పాదకమలమును ధ్యానించుట చేతనే మహాయోగులు భౌతిక సంసారం అనే మహాసాగరమును సులభంగా దాటగలుగుచున్నారు. ఓ తేజోమూర్తి, నీ పాదపద్మములు అనే దివ్య నౌక సహాయంతో అజ్ఞాన సముద్రము దాటిన మహాయోగులు ఆ దివ్య నౌకను తన వెంట తీసుకొని వెళ్ళలేరు. అది ఇంకనూ ఆ తీరమునందే కలదు. ఎవరైనాను నావతో నదిని దాటదలచినచో నావ కూడా వారితో పాటు నది ఆవలిగట్టుకు చేరును. మరియు ఒకరు అలా గమ్యమును
చేరుకున్నప్పుడు వారిని అవతలి గట్టు వైపునకు చేరవేసిన ఆ నామ ఇంకను ఇవతలి గట్టున గల వారికి ఎట్లు లభ్యపగను. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పుటకే దేవతలు తమ ప్రార్థనలో భగవానుని పాదపద్మములనే నామను వారు తీసుకువెళ్ళలేరని తెలుపుచున్నారు. ఇంకను ఇవతలి గట్టుననే గల భక్తులు భౌతిక ప్రకృతి వలన ఏర్పడిన ఆ విద్యా సముద్రమును దాటగలుగుదురు. ఎందుకనగా శుద్ధ భక్తులు దానిని దాటుటకు నామను తమ వెంట తీసుకొని వెళ్ళరు. వారు నామ వద్దకు వెళ్ళగానే భౌతిక అవిద్యా సముద్రము ఘోషపాదమంతా చిన్నదైపోవును. కనుక భక్తులు దానిని దాటుకు నామను అవతలి గట్టుకు తీసుకువెళ్ళవని అవసరం లేదు. వెంటనే వారు ఒక్క అంగతో దాన్ని దాటుదురు. మహాత్ములు బద్ధజీవుల పట్ల దయను కలిగినట్టిన వారు కనుక ఆ నామను ఇంకను అక్కడే కలదు. ఎవరైనాను ఎల్లప్పుడూ భగవానుని పాదపద్మములను ధ్యానించవచ్చును. అట్లు ధ్యానించి సంసారం అనే మహాసాగరమును దాటవచ్చును. ధ్యానము అనగా భగవంతుని పాదపద్మములపై మనసును లగ్నమునర్చుట. ఆ పాదపద్మములు దేవాదిదేవుని సూచించును. నిరాకారవాదులు భగవంతుని పాదపద్మములను గుర్తించరు. కనుక వారు నిరాకార స్వరూపమునే లక్ష్యంగా ధ్యానించరు. నిరాకారతత్వమును లేక శూన్యమును ధ్యానించి వారు అవిద్యా సముద్రమును దాటలేరని దేవతలు స్పష్టంగా తెలుపుచున్నారు. అట్టివారు కేవలము తాము ముక్తులమైతమని భ్రాంతిలో ఉంటారు. ఓ కమలాక్ష, వారి బుద్ధి కలుషితమగుడి చేత నీ పాదపద్మములను వారు ధ్యానించలేకున్నారు. ఇట్టి ఉపేక్షకు ఫలితంగా నిరాకారవాదులు తాత్కాలికంగా నిరాకార లేదా బ్రహ్మ సాక్షాత్కార స్థితికి ఎదిగినను భౌతిక బద్ధ జీవిత మార్గములోకి తిరిగి పతనమగుదురు. నిరాకారవాదులు కఠినమైన వ్రతములను తపస్సులను ఆచరించి బ్రహ్మజ్యోతిలో లేక నిరాకార బ్రహ్మములోకో లీనమగుదురు. అయినను వారి మనస్సులు భౌతిక కాలుష్యము నుండి విడివడదు. వారు కేవలము భౌతిక భావన విధానములను నిరాకరించడానికి మాత్రమే చేయుదురు. దానితో వారు ముక్తులైనట్లు కాదు, తిరిగి వారు పతితులగుదురు, అనగా జనన మరణ చక్రమునకు వశదులగుదురు. నిరాకారవాదులు తమ పరమగమ్యమును సాక్షాత్కరించుకున్నట్లో కఠిన పరీక్షలకు గురి కావాల్సి వచ్చినని భగవద్గీత 12.5 తెలుపబడినది. దేవాదిదేవుని పట్ల భక్తియుక్త సేవ చేయకుండా ఎవ్వరినూ కామ్యకర్మలననే బంధముల నుండి విముక్తి పొందజాలారని శ్రీమద్ భగవద్గీత ప్రారంభంలోనూ తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఈ విషయమును భగవద్గీతలో సృష్టిపరిచాడు. శ్రీమద్ భాగవతంలో నారదుని ఈ విషయమును తెలియజేశాను. ఇక్కడ దీనిని దేవత ధృవీకరించిరి. భక్తియుక్త సేవను చేయని వారు జ్ఞానము యొక్క అంతిమ ప్రయోజనమును అర్థము చేసుకోలేరు. అట్టి నీ అనుగ్రహమునకు పాత్రులు కారు. నిరాకారవాదులు తాము ముక్తులమైతమని భావింతురు. కానీ నిజానికి వారికి దేవాదిదేవుని పట్ల ఎట్టి భావన ఉండదు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచమునకు వచ్చినప్పుడు భౌతిక దేహమును ధరించునని వారు భావింతురు. కనుక వారు శ్రీకృష్ణుని దివ్య శరీరమును ఉపేక్షించుదురు. ఇది కూడా భగవద్గీత 9.11 ఈ విధంగా ధ్రువపరచబడినది. అవజనాంతి మా మూఢ, నిరాకారవాదులు భౌతిక వాంఛలను జయించి మోక్షము దిశగా పురోగమించినను తిరిగి వారు పతనమగుదురు. వారు జ్ఞానము కోసమే జ్ఞానమును అర్జించుట్లో నిమగ్నులై దేవాదిదేవుని భక్తియుక్త సేవ చేయుకున్నచో తమ అభీష్టమును వారు పొందజాలరు. వారికి కేవలం శ్రమ మాత్రమే మిగులును. బ్రహ్మభూత స్థితి మాత్రమే సరిపోదని భగవద్గీత 18.54 స్పష్టంగా చెప్పబడినది. బ్రహ్మభూత స్థితి భౌతిక నిరాసక్తితో సంతోషంగా ఉండుటకును సమానత్వ స్థితిని పొందుటకును మాత్రమే తోడ్పడును. కానీ ఆ స్థితి నొందిన తర్వాత భక్తియుక్త సేవకు పూనుకొనవలెను. బ్రహ్మానుభూతిని పొందిన తర్వాత భక్తియుక్త సేవకు పూనుకున్న వారికి దేవాదిదేవునితో సహా శాశ్వత ధామమగు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో నివసించుటకు అనుమతి లభించును. భక్తియుక్త సేవకు ఫలితం ఇదే. దేవాదిదేవులైన భక్తులు వారు నిరాకారవాదుల వలె ఎన్నటినీ పతనము చెందరు. ఒకవేళ భక్తుడు పతనము చెందినను వారు భగవంతునితో ప్రేమానుబంధమును కలిగి ఉంటారు. భక్తియుక్త సేవ మార్గంలో ఎదురయ్యే అన్ని రకాలను ఎదుర్కొని స్వతంత్రంగా నిర్భయంగా వారు వాటిని అధిగమించగలరు. తాము శరణాగతుల గురి చేత శ్రీకృష్ణుడు తమను నిరంతరము రక్షించునని వారు నిశ్చింతగా ఉంటారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎన్నడూ నశింపరని శ్రీకృష్ణుడు భగవద్గీత 9.31 వాగ్దానం చేశాను. దేవతలు ఇంకను ఈ విధంగా ప్రార్థించరి. ప్రభు, నీవు ఈ భౌతిక ప్రపంచంలోని సమస్త జీవుల కళ్యాణము కొరకై నీ విశుద్ధ సత్వమైన స్వయం స్వరూపంతో అవతరించితివి. నీ అవతారం ఆధారంగా అందరూ దేవాదిదేవుడైన నీ స్వరూప స్వభావములను సులభముగా అర్థం చేసుకోగలరు.
సమాజ వ్యవస్థలోని నాలుగు ఆశ్రమముల వారును బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు నీ అవతారం వల్ల ప్రయోజనం పొందగలరు ప్రభు లక్ష్మీపతి నీ సేవలో నిమగ్నులైనటువంటి భక్తులు నిరాకారవాదుల వలే తమ ఉన్నత స్థితి నుండి ఎన్నన్ను పతితులు కారు నీచే రక్షింపబడు చేత ముక్తి మార్గంలో ఆటంకములను కలిగించు పలువురు మాయను ప్రోత్సహించే వ్యక్తులకును తిరస్కరించిన వారు ముందుకు కొనసాగిపోగలరు స్వామి నీవు జీవుల కళ్యాణము కొరకై నీ దివ్యస్వరూపంతో భూమిపై అవతరించితివి కనుక వారిని నిన్ను ప్రత్యక్షంగా దర్శించి వేదోక్తములకు యజ్ఞ యాగాదుల చేతను ధర్మ గ్రంథములు సూచించిన యోగ ధ్యానముల చేతను భక్తియుక్త సేవ చేతను ఆరాధించగలుగుతున్నారు ప్రభు సచ్చిదానందమయము సర్వ విధములైన తర్కవాదముల అజ్ఞానమును తొలగించగలిగినట్టి నీ శాశ్వత దివ్యస్వరూపంతో నీవు భూమిపై అవతరించకపోయించో ప్రజల నేటికిని తమ తమ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ రకాలుగా నిన్ను గూర్చి ఊహాగానాలను చేయుచుండటి వారు దేవాదిదేవుని స్వరూపమును గూర్చిన అన్ని రకాల కల్పనా విషయములను సమాధానమే శ్రీకృష్ణుని అవతారము ప్రతి ఒక్కరూ భౌతికమైన సత్వ రజోస్తమో గుణముల సహితమగు తమ స్వభావములకు అనుగుణంగా దేవాదిదేవుని స్వభావమును ఊహింతురు దేవాదిదేవుడు అత్యంత పురాతనుడని బ్రహ్మ సంహితలో పేర్కొనబడినది కనుక ఒక మతవర్గం వారు దేవాదిదేవుడు పరమ వృద్ధుడిని ఊహించి పరమ వృద్ధునిగా ఆయన రూపమును చిత్రిస్తుంటారు కానీ ఆ బ్రహ్మ సంహితలోనే దేవాదిదేవుడు సకల జీవుల కన్నను పురాతనుడైనప్పటికీ అతను నవయవ్వుకనలే శాశ్వత రూపం కలదని తెలుపబడినది ఈ సందర్భంలో శ్రీమద్భాగవతములోనే ప్రయోగించబడిన ప్రత్యేక పదములు విజ్ఞానం అజ్ఞాన పరివర్జనం విజ్ఞానం అనగా దేవాదేవుని గూర్చిన దివ్యజ్ఞానము విజ్ఞానం అనగా అనుభవసిద్ధమైన అజ్ఞానమని అర్థము దివ్యజ్ఞానమును బ్రహ్మ సమయంలోని కృష్ణ జ్ఞానమును మొదట బ్రహ్మ వివరించవనని మరియు ఆ అజ్ఞానము గురుశిష్య పరంపరగా అందించబడినని అంగీకరించవలను బ్రహ్మ సంహిత ఆధ్యాత్మిక అనుభవంతో బ్రహ్మ సాక్షాత్కరించుకున్న విజ్ఞానము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దివ్యధామములో జరిగిన కృష్ణలీలలను వాటి స్వరూపమును వర్ణించను అజ్ఞానాభి ద పరమార్జనం అను పదము అన్ని రకాల ఊహాగానాలకు సమాధానము ప్రజలు అజ్ఞానముతో భగవంతుని స్వరూపమును గురించి అనేక విధాలుగా వివరిస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళు అతనికి ఆకారం లేదంటారు మరొకప్పుడు ఆకారం కలదంటారు కానీ బ్రహ్మ సంహితలోని కృష్ణ స్వరూప వర్ణనమే వాస్తవమైన విజ్ఞానము బ్రహ్మదేవుడు తెలిపిన శాస్త్రీయమైన అనుభవపూర్వకుడి జ్ఞానం అది దానిని శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఆమోదించినట్లో ఎట్టి సందేహము లేదు శ్రీకృష్ణుని స్వరూపము శ్రీకృష్ణుని మురళి శ్రీకృష్ణుని దేహవర్ణము ప్రతిదీ వాస్తవము విజ్ఞానం అన్ని రకాల తార్కిక జ్ఞానమును ఖండించనని శ్రీమద్భాగవతం లో చెప్పబడినది కనుక నీవు నిజస్వరూపంలో శ్రీకృష్ణుడిగా అవతరించకపోయినచో అజ్ఞానాభి పరమార్జనం అను పదము కానీ విజ్ఞానం అను పదము కానీ స్పష్టంగా అర్థము కాదు అజ్ఞాభిద పరమార్జనం నీ అవతరలో అజ్ఞానం చేత ఏర్పడిన ఊహాగానాలు అంతరించి బ్రహ్మ వంటి ప్రామాణికుల అనుభవ జ్ఞానము స్థాపించబడును ప్రకృతి యొక్క సత్వ రజో తమో గుణముల చేత ప్రభావితులకు మానవులు భగవంతుని స్వరూపమును కూడా త్రిగుణములతో కూడినదని ఊహింతురు ఈ విధంగా భగవంతుడు రకరకాలుగా చిత్రించబడును కానీ నీ అవతరణము నీ వాస్తవ స్వరూపము ఇది అని స్పష్టము చేయును నిరాకారవాది చేయి పెద్ద పొరపాటు ఏమిటనగా భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు సత్వగుణాత్మకము భౌతిక రూపమును గ్రహించునంట నిజానికి శ్రీకృష్ణుని లేక నారాయణుని రూపము భౌతిక భావనకు అతీతము దివ్యమైనది గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరవ్యక్తాత్ అని అంగీకరించిరి అనగా ఈ భౌతిక సృష్టికి అవ్యక్తము కారణమని శ్రీకృష్ణుడు భౌతిక భావనకు అతీతుడని అర్థము దీనిని శ్రీమద్భాగవతము శుద్ధ సత్వముగా పిలుచబడుచున్నది శ్రీకృష్ణుడు భౌతికమైన సత్వగుణమునకు సంబంధించిన వాడు కాదు ఈ భౌతిక సత్వగుణమునకు ఆయన అతీతుడు సచ్చిదానంద దివ్యస్థితికి చెందినవాడు అతడు ప్రభు నీవు వివిధ అవతారంలో అవతరించినప్పుడు వివిధ పరిస్థితులను అనుగుణంగా వివిధ నామధేయములను రూపములను గ్రహించవు నీవు జగన్మోహుడవు కనుక నీవు శ్రీకృష్ణుడు అనే నామము కలిగాను నీవు దివ్య సుందర విగ్రహుడవు కనుక శ్యామసుందరుడిగా పిలుచబడుచున్నావుడు శ్యామ అనగా నల్లనివాడు అయినను నీవు
సహస్ర మన్మధుల కన్నను సుందరుడువని అంటారు. కందర్భకోటి కమనేయ విశేష శోభం, నీవు నేలమేఘ సదృశవర్ణంతో అవతరించినను సంపూర్ణ దివ్య స్వరూపుడవు. కనుక నీ సౌందర్యము మన్మథుని మన్మథుని సుకుమార దేహము కన్నను ఎన్నో రెట్లు ఆకర్షణీయమైనది. కొన్నిసార్లు నీవు గిరిధారిగా పిలువబడుచుంటావు, ఎందుకనగా నీవు గోవర్ధన పర్వతం ఎత్తేదివి. నీవు నందమహారాజునకు దేవకీ వసుదేవునికి పుత్రుడవే జన్మించినందున కొన్నిసార్లు నందనందనుడు వాసుదేవుడవు దేవకీ నందనుడుగా పిలువబడుచున్నావు. నిరాకారవాదులు నిన్ను భౌతిక దృష్టితో పరిశీలించడం చేత నీ నామధేయములు రూపములు ప్రత్యేక గుణకర్మల వలన కలిగినవని వారు భావింతురు. ప్రభు, నీ సమగ్ర స్వరూప స్వభావములను లీలలను మానసిక కల్పనలతోనూ భావించే మార్గము నిన్ను సరిగ్గా అర్థం చేసుకునే మార్గము కాదు. భక్తియుక్త సేవలో నిమగ్నులైనప్పుడే భక్తులు నీ సంపూర్ణ స్వభావమును దివ్య స్వరూపమును నీ నామగుణములను అర్థము చేసుకునగలుగుదురు. నిజానికి నీ పాదకమలముల సేవ పట్ల ఎవరైనానూ కొద్దిగా ఆసక్తి కనపరిచినను వారు నీ దివ్య స్వభావమును నీ స్వరూప గుణములను తెలుసుకోగలుగుదురు. ఇతరులు కోట్ల కొలది సంవత్సరములు తర్కించినను వారు నీ వాస్తవ స్థితిలోని ఒక చిన్ని భాగమును కూడా తెలుసుకునట కానికి సాధ్యపడదు. మరోలా చెప్పవలసినచో ఆ భక్తులు దేవాదిదేవుడికి శ్రీకృష్ణుని ఎన్నడూ తెలుసుకోలేరు. ఎందుకనగా యోగమాయ శ్రీకృష్ణుని నిజ లక్షణములు మరుగునపడుచును. దీనినే భగవద్గీత 7.20 నాహం ప్రకాశ సర్వస్యః అని ధ్రువపరుచుచున్నది. నేను అందరికీ కానీ ఎవ్వరికీ కానీ ప్రకటితము కాను అని భగవంతుడు తెలుపుచున్నాడు. శ్రీకృష్ణుని అవతరించి కురుక్షేత్ర యుద్ధరంగంలో ప్రత్యక్షంగా ఆయన పాల్గొనెను. అందరూ ఆయనను దర్శించిరి, అయినను అందరూ శ్రీకృష్ణుని దేవాదేవుడని గ్రహించలేదు. కానీ ఆయన సమక్షమున మరణించిన వారందరూ ఈ భవబంధముల నుండి విముక్తులై ఆధ్యాత్మిక ప్రపంచమునకు తరలించబడిరి. ప్రభు, నిరాకారవాదులను భక్తులు కాని వారును నీ నామము నీ స్వరూపము ఒకటేనని గ్రహించలేరు. భగవంతుడు సంపూర్ణుడు, కనుక ఆయన నామమును ఆయన వాస్తవ రూపమునకు భేదము లేదు. ఈ భౌతిక ప్రపంచంలో నామరూపముల మధ్య భేదముయుండును. మామిడి పండు అనేది మామిడి పండు అను నామానికి భిన్నమైంది. మామిడి పండు అని జపించినంత మాత్రమున ఎవరినూ మామిడి పండు రుచిని చూడలేరు. కానీ శ్రీకృష్ణ దివ్యనామమునకు మరియు స్వరూపమునకు భేదము లేదని తెలిసిన భక్తుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించి తాను నిరంతరము శ్రీకృష్ణుని సాంగత్యంలో ఉన్నట్టుగా అనుభూతి చెందును. భగవంతునికి సంబంధించిన పరమజ్ఞానములో పూర్తిగా ప్రగతిని సాధించినట్టు వారి కొరకై శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యలీలలను ప్రదర్శించును. అట్టివారు భగవానుని దివ్యలీలను స్మరించినంతటనే సంపూర్ణ ప్రయోజనమును పొందగలుగుచున్నారు. భగవంతుని దివ్యనామమునకు మరియు అతని స్వరూపమునకు మధ్య భేదం లేనట్టే ఆయన దివ్యలీలలకును ఆయన స్వరూపమునకు మధ్య కూడా భేదం ఉండదు. మందమతుల కొరకు స్త్రీ శామిక వైశ్యుల వంటి వారు వ్యాస మహర్షి మహాభారతమును రచించెను. మహాభారతంలో శ్రీకృష్ణుడు వివిధ లీలలను చేయడం మహాభారతం ఇతిహాసము. శ్రీకృష్ణుని దివ్యలీలను అధ్యయనము చేయటం వలనను శ్రవణము చేయటం వలనను స్మరించడం వలనను మందబుద్ధులు కూడా క్రమముగా శుద్ధ భక్తుల స్థితికి పురోగమించగలుగుదురు. నిరంతరము శ్రీకృష్ణుని దివ్యపాద పద్మముల చింతనలో నిమగ్నులై పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతులై నిరంతరము దేవాదేవిని భక్తియుక్త సేవ చేయు శుద్ధ భక్తులకును భౌతిక ప్రపంచంలో ఉన్నట్టుగా ఎన్నడూ భావించరాదు. మనోవాకాయ కర్మలతో ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నిమగ్నులైనట్టు వారి జీవాన్ముక్తులుగా భావించవల్లని శ్రీల రూపగోస్వామి వివరించిరి. ఇది భగవద్గీత 14.26 ఇట్లు నిర్ధారించబడినది. దేవాదిదేవుని కొరకై చేయి భక్తియుక్త సేవలో నిమగ్నులైనటు వారు అప్పటికే భౌతిక స్థితికి అతీతులైనట్టు వారు. శ్రీకృష్ణ భగవానుడు భక్తులకు మరియు అభక్తులకు కూడా జీవిత పరమలక్ష్యమును సాధించడం కొరకును అవకాశమును కల్పిస్తున్నాడు. భక్తులకు అతన్ని ప్రత్యక్షంగా తరించుటకు దర్శించుటకు మరియు ఆరాధించుటకు అవకాశం కలదు. భక్తి లేని వారు ఆయన దివ్యలీలలో పరిచయం పొంది భక్తుల స్థితికి ఎదిగేలా అవకాశమును పొందగలుగుదురు. ఓ ప్రభు, ఓ పరమ నియంత్రుడా, నీవు ఈ భూమిపై అవతరించినప్పుడు కంస జరాసంధుల వంటి రాక్షసులందరినూ నశింతురు. అలాగే లోకంలో సమస్త శుభములు గలును. నీవు ఈ భూమిపై నడియాడినప్పుడు ఏర్పడిన పతాక త్రిశూల వజ్ర చిహ్నములను దర్శించినట్టు స్వర్గలోక
భూలోకవాసులందరికీ ఆశీస్సులను అనుగ్రహించగలరు. దేవతలు ఇంకను ఇట్లు ప్రార్థించిరి, ప్రభు నీవు అజుడవు, కేవలము లీలా వినోదముగరికే నీవు అవతరింతువు. నీ అవతారమునకు మరొక కారణము కనిపించదు. భగవంతుని అవతారమునకు కారణము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్పదాం అని భగవద్గీతలో చెప్పబడినను. నిజానికి ఆయన భక్తులతో సాంగత్య సుఖము కొరకు అవతరించును, కానీ దుష్టులను నాశం చేయుట కొరకు, దుష్టులను నాశం చేయుట కొరకు కాదు. భక్తులు కాని వారు తమ స్వభావం వల్ల నశింతురు. భౌతిక ప్రకృతి యొక్క బహిరంగ శక్తికి సంబంధించిన క్రియా ప్రతిక్రియలు, సృష్టి స్థితి లయములు వాటంతట అవే జరుగుచున్నవి. కానీ నీ దివ్యనామము మరియు స్వరూపము భిన్నములు కావు. కనుక నీ దివ్యనామమును ఆశ్రయించుట చేత భక్తులు రక్షింపబడుదురు. భక్తులను రక్షించుట అభక్తులను నశింప చేయటానికి నిజానికి దేవాదేవుని అవతారముల ప్రయోజనము కాదు. అవతారములు ఆయన దివ్యానంద లీలలు. ఆయన అవతారములకు ఇతరమైన మరొక ప్రయోజనము ఉండజాలదు. దేవాదిదేవ, నీవు యదువంశ శ్రేష్ఠుడిగా అవతరిస్తున్నావు. మేము నీ పాదపద్మములను భక్తి శ్రద్ధలతో ప్రణామములు అర్పిస్తున్నాము. ఈ అవతారమునకు పూర్వము నీవు మత్స్యముగా, హైగ్రీవ, నృసింహ, కూర్మము, వరాహముగా, హంసగా, చక్రవర్తి శ్రీరామచంద్రునిగా, పరశురామునిగా మరియు మరెన్నో రూపములో అవతరించావు. నీవి కేవలం భక్తులను రక్షించడానికే అవతరించితివి. స్వయంగా దేవాదిదేవుడైన నీవు ఈ ప్రస్తుత అవతారములు కూడా త్రిలోకములలో గల మాకు అట్టి రక్షణ కల్పించవలనని, ఆటంకములన్నింటినీ తొలగించి మా జీవితములను ప్రశాంతంగా కొనసాగినట్లు చేయవలనని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. తల్లి దేవకీ మాత, నీ గర్భములో గల దేవాదిదేవుడు తన సమస్త పూర్ణాంశ విస్తరణలతో అవతరిస్తున్నాడు. ఆయన ఆది పురుషుడైన దేవాదిదేవుడు లోక కళ్యాణం కొరకే అవతరించుచున్నాడు. కనుక నీవు భోజవంశపు రాజైన నీ సోదరుని చూచి భయపడిన అవసరం లేదు. ఆది పురుషుడు దేవాదిదేవుడు అయినట్టి నీ పుత్రుడు శ్రీకృష్ణుడు పవిత్రమైన యదువంశమును రక్షించడకొరకు అవతరించుచున్నాడు. దేవాదిదేవుడు ఒంటరిగా కాకుండా తన స్వాంశావతారమైన బలరాముతో సహా అవతరిస్తున్నాడు. దేవకి తన సోదరుడైన కంసుని చూచి ఎంతగానో భయపడుచుండెను. ఎందుకనగా అతడు ఆమె పుత్రులను చాలామంది ఇదివరకే వధించెను. కనుక శ్రీకృష్ణుని విషయంలో ఆవిడ ఎంతగానో ఆందోళన చెందసాగెను. కంసుడు తన పుత్రుణ్ణి వధించునని భయపడవలదని దేవతలు పత్నీ సమేతలే దేవకీమాతను తరచుగా దర్శించి ధైర్యం చెప్పినట్లుగా విష్ణు పురాణములో కలదు. ఆవిడ గర్భంలో గల శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించడానికి మాత్రమే కాకుండా ప్రత్యేకించి యదువంశ లక్ష్యములను పరిరక్షించడకును, దేవకీ వసుదేవులను రక్షించడకును కూడా అవతరించవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు వసుదేవుని హృదయం నుండి దేవకీ హృదయమునకు, దాని నుండి ఆవిడ గర్భమునకు మార్చబడినని తెలుస్తున్నది. ఆ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకీమాతను ఆరాధించిరి. భగవంతుని యొక్క దివ్యస్వరూపమును ఆరాధించిన పిదప బ్రహ్మదేవుడు, శివుడు ముందు నడువుగా దేవతలందరూ తిరిగి వారి వారి స్వర్గధామములకు బయలుదేరి. ఇది దేవాదేవుడి శ్రీకృష్ణ భగవంతుని రెండవ అధ్యాయమైన దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించిన భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. శ్రీల హరే కృష్ణ కృష్ణ కృష్ణ